हेलो फ्रेंड्स, नेने श्रवंति, वेलकम बैक टू अवर चैनल। ई रोज नेनु चूपिंचबोये रेसिपी हल्वा सुजी रवतो। ई हल्वानी प्रिपेर चेसानंडी, दीन्ने रवकेसरी कूडा अंटारु। ఆల్మోస్ట్ అందరికీ రవకేసరి గురించి తెలిసిందేని, చాలా ఈజీగా అండ్ చాలా క్విక్ గా చేసుకోవచ్చు అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ। ఈ రెసిపీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, నేనైతే నాకు వచ్చేటట్టు చేశాను, చాలా చాలా బాగుంటుంది। మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం। లెట్స్ స్టార్ట్ ద వీడియో। ఈ హల్వా కోసం ముందుగా మనం జీడిపప్పుని వేయించుకొని పక్కన పెట్టుకుందాం। స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి। నెయ్యి కొంచెం కరిగాక జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టి దోరగా వేయించుకోవాలండి। కిస్మిస్, బాదం ఏమున్నా మరి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఇదే గిన్నెలో నేనైతే ఒక గ్లాస్ తో గోధుమ రవ్వని తీసుకున్నాను, అదేనండి సుజీ రవ్వని। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని సిమ్ లో పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ రవ్వని అయితే వేయించుకోవాలి। చూడండి, రవ్వ ఎక్కువ వేగితేనే మనకి హల్వా చేసేటప్పుడు టేస్టీగా ఉంటుంది। రవ్వ వేగాక ఇలా ప్లేట్ లో తీసుకోవాలి। ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో పంచదారను తీసుకొని ఇందులో కలుపుకోవాలి। చూడండి, నేను చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు హల్వా కోసం స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పాలు 1 కప్పు నీళ్ళు వేసుకొని బాయిల్ చేసుకోవాలి। చూడండి, పాలు నీరు బాగా మరిగాక ఇప్పుడు ఇందులో మనం ఈ రవ్వను వేసుకొని కలుపుకోవాలి। స్లోగా వేసుకోవాలండి, లో ఫ్లేమ్ లో పెట్టి ఈ రవ్వను వేసుకోవాలి। ఒకేసారి మొత్తం వేసేయకూడదు, ఉండలు కట్టేస్తుంది। నేను చూపించిన విధంగా వేసుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి। ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లోనే అవ్వాలండి। చూడండి, కొంచెం ఉడికాక ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ బాదం పౌడర్ వేసుకోవాలి। మీ దగ్గర ఇలాచి ఉంటే ఇలాచి వేసుకోండి, బాదం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది। నెక్స్ట్ 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ 2 స్పూన్స్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్ లో ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకి హల్వా అయితే రెడీ అయిపోతుంది। చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది। హల్వా అయితే రెడీ అయిపోయిందండి। చూడండి, ఇందులో ఇంకో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి, అలాగే మనం వేయించుకున్న జీడిపప్పును వేసుకోవాలి। ఇలా వేసుకుని కలుపుకుంటే మనకి హల్వా రెడీ అయిపోయింది। చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీగా అండ్ క్విక్ గా మనకి హల్వా అయితే రెడీ అయిపోయింది। మరి మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। అలాగే మరి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి। మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి। అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।